హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రామ మందిరాన్ని చూసి అసూయతో చచ్చిపోతున్న పాకిస్తాన్కు భారీ ఝలక్ ఇచ్చింది భారత్. మిడతలను ఎదుర్కోవడానికి మరియు సంభావ్య వ్యవసాయ విపత్తును నివారించడానికి భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కు 40,000 లీటర్ల మలాథియాన్ అనే పురుగుల మందును పంపింది. ఆఫ్ఘనిస్తాన్లో భారీ విధ్వంసం జరిగి ఆఫ్ఘనిస్తాన్లోని పంటలన్నీ నాశనమై అక్కడి ప్రజలు ఆకలితో చనిపోయేవారు. అలాంటి సమయంలో భారతదేశం సహాయం చేసింది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం భారత సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది. తర్వాత భారతదేశం తన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని తాలిబాన్లను ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. యుఏఈలోని భారత రాయబారి ద్వారా ఆహ్వానం పంపింది. ఆశ్చర్యకరంగా తాలిబాన్ ఆహ్వానం మేరకు ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య వివాదాస్పద సరిహద్దు అయిన జుబ్రాండ్ లైన్ వెంబడి పాకిస్తాన్పై దాడి చేసినట్టు సమాచారం. సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కు మద్దతు ఇవ్వడానికి మరియు ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కట్టుబడి ఉంది. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కు మందులు మరియు ఆహారంతో సహా మానవతా సహాయం అందించడం కొనసాగుతోంది. తాలిబన్లు చైనాతో చాలా సన్నిహితంగా ఉండకుండా నిరోధించడం భారతదేశం లక్ష్యంతో పరిస్థితి సంక్లిష్టంగానే ఉంది. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.